ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి, సతమతం చేసేటటువంటి అనేక రకాల సమస్యలకి, వ్యాధులకి అతి సులువైన, అతి విలువైన, ఖచ్చితమైనటువంటి ఆయుర్వేద ఔషధాల తయారీని తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. నులిపురుగులు, ఇంటెస్టైనల్ వర్మ్స్, థ్రెడ్ వర్మ్స్, ఇది బాగా ఇబ్బంది పెట్టే సమస్య, ముఖ్యంగా చిన్నపిల్లల్ని. అలాగే ఏ వయసు వాళ్ళనైనా ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇది ఇబ్బంది ఎంత స్థాయిలో పెడుతుందంటే, ఒక్కోసారి దీనివల్ల చర్మం మీద ర్యాష్ వస్తూ ఉంటుంది. ఇంకా కొంతమందికి అయితే ఒకసారి ఇవి మెదడుని చేరుకొని అక్కడ గడ్డగట్టి ఆ తర్వాత ఫిట్స్ని కూడా కలిగించేటువంటి రిస్క్ ఉంటుంది. ఇంత పెద్ద సమస్య ఈ నులిపురుగు అంటే. దీనివల్ల ఈసినోఫీలియా ఇలాంటి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ నులిపురుగుల్ని తగ్గించుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం, మామూలుగా ఏదైనా ఒక పురుగుని కానీ ఒక జీవిని కానీ చంపాలంటే విషం ప్రయోగించాలి. మళ్ళీ ఆ విషం మనకి చెడు ప్రభావం చూపిస్తుంది మన శరీరం మీద. అలా కాకుండా కేవలం ఆ పురుగుని చంపుతూ మన శరీరాన్ని ఎలాంటి ఇబ్బందులకి గురి చేయని ఒక చక్కని చికిత్స తెలుసుకుందాం. వేపాకు పసరు అలాగే తేనె రెండింటినీ కలిపి తాగాలి. ఒక గంట ఆగి ఆముదం తాగాలి. దీంతో ఈ నులిపురుగు నిశ్శేషంగా పోతుంది. చాలా గన్ షాట్ ట్రీట్మెంట్ ఇది. వేపాకు పసరు ఎలా తీస్తారు అంటే, తాజా వేపాకుల్ని సేకరించండి, దంచండి. అంటే ఒక రాయి మీద ఒక రాయితోటి దంచవచ్చు. దీంతో అది ముద్దగా అవుతుంది. దాన్ని ఒక గుండెలో వేసి పెడినండి. అప్పుడు వేపాకు రసం వస్తుంది, పసరు వస్తుంది. ఒక టీ స్పూన్ వేపాకు పసరు వచ్చింది అనుకుందాం, ఒక టీ స్పూన్ తేనె కలపండి, రెండింటినీ కలిదిప్పి తాగేయాలి. ఒక టేబుల్ స్పూన్ వేపాకు రసం వస్తే ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఇలా సమంగా కలిపి తాగాలి. తాగిన తర్వాత ఒక గంట ఆగి వంట ఆముదం కానీ లేకపోతే మిషన్ ప్రెస్డ్ ఎక్స్ప్రెస్డ్ క్యాస్టర్ ఆయిల్ ఇది కానీ ఒక టేబుల్ స్పూన్ తాగాలి. దీంతో ఈ నులిపురుగు నిశ్శేషంగా పోతుంది. చూసారా ఎంత తేలిగ్గా ఈ నులిపురుగుని తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.